ఇటువంటి మంచి సమయంలో లెట్ అస్ హ్యావ్ ది పవర్ ఆఫ్ డివైన్. లలాటం తు మహాదేవం నాభిచైవు మహేశ్వరం హృదయం శంకరం జ్ఞేయం కంఠి సుభధ్వజం భుజాగ్రే శూరపాణం చమధే కామాంగనాశనం శ్రీకంఠం వామ సద్భుజం తన్మధ్యే ఈశ్వరం ప్రోక్తం తదాగ్రే పార్వతీప్రియం కథే దేశ వరుధ్వంస కట్యే చేయం మహేశ్వరం బహి కంటి పశుపతే సదాశం త్రిపుండ్రం ధార్యే మాత్. ముందుగా మనందరికి కూడా ఒక ఇన్స్పిరేషను, ఒక డివైన్ పవర్ మీకు అందరూ కూడా ప్రసాదించాను. సభకు నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పాలి అంటే నాకు దాదాపుగా 50 సంవత్సరాల నుండి సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారు నాకు ఎంతో స్నేహితుడు. ఆయనలో ఎన్నో గ్రేట్ క్వాలిటీస్ ఉండేది, ఇంటి పక్కన ఉండేవాడు. ఆ తర్వాత అంతటి మహా స్నేహితుడు, మరుపురాని మనిషి, గొప్ప వ్యక్తి ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. చిరంజీవి ఇస్ ఎ గ్రేట్ మైటీ ఫేసెట్ పర్సనాలిటీ. ఆయన అందరూ ఇప్పుడు చెప్పబోతున్నారు కూడా. ఇంకా ఆయన సాధించింది మెగాస్టార్గా నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒక విషయం, దాదాపు 40 సంవత్సరాల క్రితం ఒక చిన్న కుర్రవాడు సినీ పరిశ్రమకు వచ్చి అంచెలంచెలుగా ఎదిగి, అసలు ఆర్టిస్ట్ అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి, అచంచలు అఖండ దీక్షతో ఉండాలి, దాంతోపాటు కృషి ఉండాలి, కష్టం ఉండాలి, వీటన్నిటిని సాధించి ముందుకు నడుస్తూ దాదాపు 8-7 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి, మామూలుగా భారతదేశ చరిత్ర హిస్టరీలోనే ఒక స్టార్ ఒక 6-7 ఇయర్స్ గ్యాప్ ఇస్తే మర్చిపోతారు. అలా కాకుండా గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఖైదీ 150 వినాయక్ దర్శకత్వంలో అందరూ ఉర్వృతులు ఇప్పుడు రికార్డ్ క్రియేట్ చేశాడంటే హెడ్ సాఫ్ట్ నేను మెగా స్టార్ నాట్ ఇట్ జో. ఆయనలో గొప్పతనం ఏమిటంటే ఆ రోజుల్లో ఆ డికేడ్లో రొమాంటిక్ డాన్సెస్ అక్కర నాగేశ్వరరావు గారు ఒక స్పెషాలిటీ ఉండేది. ఆ తర్వాత చిరంజీవి ఒక క్రియేట్ చేశాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నాడంటే లక్షలాది మంది కోట్ల ప్రేక్షకులు ఉరుతులేకిపోయేవాళ్ళు. నేను స్టేట్ టోడీ నిర్మించేటప్పుడు సినిమా గోపాల్ దర్శకత్వంలో దాంట్లో డ్యాన్స్ 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 అనే ఒక పాటను స్పెషల్గా బప్పిలహరి దర్శకత్వంలో తయారు చేయించాను. అసలు ఎలా చేశాడంటే అన్బిలీవబుల్, మనిషి కంప్లీట్గా అందరినీ మైమర్పించేస్తాడనమాట. సో అంటే ఆ చిరంజీవిలో ఆ ఒక కాన్సన్ట్రేషన్, అలాంటి గొప్ప మెగాస్టార్ ఎందుకు వచ్చింది మెగాస్టార్ అంటే నిజంగా చెప్పు. దీంతో పాటు క్రమశిక్షణ, మంచితనం. ఈ రోజుల్లో హిమాలయాలకు వెళ్ళిన మనిషి మామూలు కింద చూడడం కష్టం. ఈయన హిమాలయ ఎత్తుకు వెళ్ళాడు ఒక స్టార్గా, ఒక మెగాస్టార్గా, కానీ ఎప్పుడు నేలను చూస్తూనే ఉంటాడు. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆత్మీయతతో దగ్గర తీస్తాడు. అది చాలా అరుదైన పని, అది అద్భుతంగా సాధించాడు. నిజం చెప్పాలి అంటే మనకు భగవంతుడు శక్తిని సక్సెస్ని ఇచ్చినప్పుడు పైనుంచి పరీక్ష చేస్తాడు, ఈ మనిషి, ఈ మానవుడు నేను ఇచ్చిన సక్సెస్ని ఎలా ఉపయోగించుకుంటున్నాడు, దాన్ని మానవత్వంతో ప్రేమతో ఉంటున్నాడా లేక నాకేమిటి నేనే అని చెప్పి అనుకుంటున్నాడా అని ఒక ఎప్పుడు కూడా పరీక్ష పైనుంచి చేస్తాడు. దాంట్లో దిగ్విజయం చేసినటువంటి మహాన్ వ్యక్తి మన నా స్నేహితుడు చిరంజీవి గారు. ఎలా అంటే నేను నాకు దాదాపు 50 సంవత్సరాల నుంచి దిలీప్ కుమార్, రాజ్ కపూర్, శివాజీ గణేశన్, ఎంజీఆర్, నాగేశ్వరరావు, ఎన్టీఆర్ ఆల్ నాకు అన్ని జనరేషన్స్ ఫ్రెండ్సే. కానీ సినిమా యాక్టర్స్ కొంత మూడ్ ఉంటుంది, నేను చాలామంది చూశాను. చిరంజీవి ఇస్ ది 1 పర్సన్ నో మూడ్, ఆల్వేస్ జూబిలెంట్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ చిరంజీవి. అందుచేత ఆయన ఏం చేశాడు, ఒకవైపు ఎస్ నా ఈ సక్సెస్ ఇది ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్ లేదు, విషయం కాదు, నేను ఎంతమంది ప్రేమ సంపాదించాలి, గుండెల్లో ఉంచుకోవాలని ఒక తరం ఉంటే, మరొక వైపు నేను నాకు భగవంతుడు శక్తి అవకాశం ఇచ్చినప్పుడు నేను ఎవరికి ఉపయోగపడగలను అని చెప్పి ఎన్నో రక్తదాన శిబిరాలు కానీ ఎన్నెన్నో చేశాడు. ఇంతవరకు ఏ స్టార్ కూడా చేయలేదన్నమాట. 40
మరొకటి 40 సంవత్సరాలు కంటిన్యూస్గా మధ్యలో 7 సంవత్సరాలు గ్యాప్ వచ్చిన స్టార్ ఇంత కోట్లాది హృదయాల్లో స్టార్ మెగాస్టార్ అన్నాడంటే బోస్ ఇది కూడా క్రియేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పగలనమాట. సో ఇలా చెప్పాలంటే ఇలా సాధించాడు, ఆయనకి తిరుగు లేదు, 40 సంవత్సరాలు కాదు ఇంకా 20 సంవత్సరాలు 60 సంవత్సరాలు కంప్లీట్గా స్టార్గా ఉంటాడు, దానికి తిరుగు లేదు అని ఒకసారి నేను ఆశీర్వదిస్తున్నాను. మరొకటి చెప్పాలి అంటే మామూలుగా సినీ స్టార్ ఒక రాజకీయ పార్టీ పెట్టి జస్ట్ కొన్ని మాసాల్లోనే మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగి దాదాపు 85 లక్షల కోట్ల ఓట్లు సంపాదించి ఒక ఊపు వేసాడు. కానీ ప్రేక్షకుల కోరిక మాకు హీరోగానే ఉండాలి, మాకు రాజకీయ నాయకుడు వద్దని చెప్పి మళ్ళీ రాజకీయాన్ని వదిలేసి మళ్ళీ హీరోగా తీసుకొచ్చేసాడు. అదే ఒక ఆశ్చర్యం అన్నమాట. ఇంకోటి ఏమిటంటే మనిషిలో తపన ఏమిటంటే మన తెలుగు పరిశ్రమని భారతదేశ స్థాయిలో ఈ గౌరవం తక్కువ చూస్తారు. ఉదాహరణకి అక్కినేని నాగేశ్వర గారికి ఇచ్చారు పద్మభూషణం, ఎన్టీఆర్ లాంటి గ్రేట్ ఆర్టిస్ట్ కూడా ఇవ్వలేదు పద్మభూషణం యాక్చువల్గా. తర్వాత చిరంజీవి గారు నేను నాకు కూడా రావాలనుకున్నాడు, పద్మభూషణం వచ్చింది. అంటే అది గొప్ప, తర్వాత వేరే వాళ్ళకి ఎవరికి వచ్చినా పెద్ద నాగేశ్వరరావు గారి గ్యాప్ తర్వాత మళ్ళీ ఎవరికి పద్మభూషణం వచ్చిందంటే ఓన్లీ చిరంజీవి గారికి వచ్చిందన్నమాట. అది కూడా ఆయన జీవితంలో ఒక సాధించిందన్నమాట. అదే రకంగా ఇటీవల మరి సైరా నరసింహారెడ్డి నాకు చెప్పేవాడు తపన ఏమిటంటే జీవితంలో సుబ్రహ్మణ్యుడు గారు సాధించాలి, క్రియేట్ చేయాలి అని ఒక తపనతో ఒక కసితో ఒకవైపు వినాయక దర్శకత్వంలో అక్కడ ఎట్లా చేశాడో దాంట్లో ఖైదీ 150లో ఇదే రకంగా సైరాలో కూడా తను కృషిగా దాన్ని పట్టుబట్టి భారతదేశం కాదు ప్రపంచంలోనే అందరూ కూడా అబ్బా ఏమి నటించాడనేటువంటి కీర్తి క్రియేట్ చేసినటువంటి సాటిస్ఫాక్షన్ ఉంది. కాబట్టి అటువంటి మనిషి చక్కని హ్యూమన్ బీయింగ్, గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ స్టార్, కోట్లాది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పుడు కూడా మరపురు ఆయన ప్రేమించినటువంటి వాడు. మరి ఆయన అదృష్టం ఏంటంటే మరొక అదృష్టం జీవితంలో మామూలుగా అంత సక్సెస్ఫుల్ తండ్రులకి కొడుకులు డల్గా ఉంటారు మామూలుగా, అది ఆ పండిత పుత్ర చుంటా అంటారు. కానీ ఇది రివర్స్ గేరింగ్, ఆయన మెగా అంటే నేను ఇంకా సూపర్ మెగా అంటున్నాను. అది సాధిస్తున్నాను కూడా మీసాలు స్టైలు మెనిట్రాఫీ ఆయన ఏమనుకుంటున్నాడు. ఆయన ఏమి సామాన్యుడు కాదు, ఊపాడు భారత్లో అమ్మాయిలు రొమాంటిక్ బ్రహ్మాండంగా డాన్స్ చేయగలడు, ఫైట్లు చేయగలడు, ఏం మళ్ళీ తెలియనట్టుగా అలా క్వైట్గా పెద్దవాళ్ళంటే ఉంటాడు. చాలా మెచ్యూర్డ్, వయసు కన్నా డబుల్ మెచ్యూరిటీ ఉంది ఇది రామ్ చరణ్. కాబట్టి మా ఫ్రెండ్ చిరంజీవి గారు అదృష్టవంతుడు, అంత మంచి చక్కని కుమారుడు. యాక్టివ్ అంటే నిర్మాణం కూర్చున్నాడు మరి ఇదొక పని. సో ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే యాక్టర్, అది కూడా చాలా కష్టం ఈ వయసులో ప్రొడ్యూసర్ అంటే. అంత డబ్బు ఖర్చు పెట్టి సైరా నరసింహారెడ్డి లెక్క ఎక్కడ చూశాడు, ఫైనాన్స్ ఎట్టు ప్లాన్ చేశాడు, ఎప్పుడు యాక్ట్ చేశాడు, ఇది ఏదో మ్యాజిక్ మీద మనిషి మాట్లాడు మాత్రం రామ్ చరణ్ నాకు అర్థం కావటం లేదు. కాబట్టి రియలీ ఐ మస్ట్ అడ్మైర్ అప్రిషియేట్ హిమ్. ఇది సినిమా నిర్మించడమే కాదు, యాక్ట్ చేస్తూ నిర్మించడం, తండ్రితో హీరోగా నియించడం ఇట్స్ ఎ గ్రేట్ ఈవెంట్. ఇక దాని తగ్గట్టు ఆయన మరొక అదృష్టం మహాజ్ఞాన్ భావమని దొరికాడు లడ్డు మాది మొత్తానికి. అదో అరవింద్ సామాన్యుడు కాదు, అరవింద్ చూసినప్పుడు కాల్చి వస్తాడు. ఇప్పుడు కాదు, నేను దాదాపు 57 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసి సక్సెస్ఫుల్గా ఉన్నా ఎప్పుడు సభలో చెప్పేవాడిని, ఏమయ్యా నాకు నువ్వు సలహా ఇవ్వు అని చెప్పేవాడిని ఎప్పుడు మొత్తానికి. అంటే నాకనక తెలుగులో లెక్క అన్నమాట సంగతి. ఇంకా రాఘవేంద్ర గారు చెప్పనే మళ్ళీ, ఆయన ఒక మన వంతులు గర్వించే గ్రేట్ డైరెక్టర్, చూడడానికి మహర్షి మాదిరి ఉన్నాడు కానీ ఆయన ఎటువంటి క్రియేట్ చేశాడు మహర్షి, అద్భుతమైన సినిమాలు ఆయనకి ఆయనే సాటి. ఇక మురళీమోహన్ గారు చూడండి, జెంట్లమన్ పేరు జెంట్లమన్ కాదు, ఆయన ఆల్రౌండ్ పర్సనాలిటీ, చాలా పెద్ద మనిషి, హీరో, ప్రొడ్యూసర్, పొలిటికల్, మొన్నదాకా ఎంపీగా ఉన్నాడు, ఇంత మంచి వాళ్ళని తీసుకొచ్చాడు. ఇంకా నువ్వు సామాన్యుడు కాదు ఆయన మొత్తానికి, వినాయకరావు అందరినీ కన్ఫ్యూజ్ చేసి తీసుకొచ్చాడు అందరిని మొత్తానికి. ఈరోజు ముందు నాకు చెప్పాడు సార్ చిరంజీవి గారు రావడం లేదని చెప్పింది, నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. మరి ఆయన బుక్ రిలీజ్కి ఆయన రాకపోతే ఎట్లా, నేను ఇప్పుడు కన్విన్స్ చేయను ఆయన లేకుండా మనం మాట్లాడేది దానికి మర్యాద ఉంది అన్నమాట. కాబట్టి మరి రెండవది తను ఈరోజు గెస్ట్లు కూడా చాలా స్టైల్గా చాలా చక్కగా చల్లగా నా హోటల్ స్టైల్ మొత్తం గెస్ట్లు కూడా ఉన్నారని చెప్పుకోగలను. ఏది ఏమైనా వినాయకరావు చాలా చక్కగా పుస్తకాన్ని ఇంత కష్టపడి ఇంతలా బుక్ చిన్న బుక్ కాదు, లావు బుక్ చాలా లావుగుంది ఆ బుక్ కూడా. సో ఆ బుక్ మీరు చూశారంటే మళ్ళీ కారణం మీకు కనీసం వారం రోజులు కావాలి చదవాలంటే మొత్తం అంత డీటెయిల్గా ఉంది నేను చూశాను. కాబట్టి నేను అభినందిస్తున్నాను, చాలామంది ఆర్టిస్టులు అందరూ రాశావు. మరి ఇప్పుడు ఈరోజు చిరంజీవి గారు రాయడం, ఈ మెగాస్టార్ ఈరోజు మేమందరం పాల్గొని మరి
జగపతిరావు మా ఆయనకి కూడా అభినందిస్తున్నాను. ఏది ఏమైనా మీరు మాకు చప్పుళ్ళు కొట్టరు, ఓన్లీ మెగాస్టారు లేకపోతే చిరంజీవి వాళ్ళు కొడతారా ఏమి కాదు. ఇది ఎంత అన్యాయం, నేను ఇంత స్మార్ట్గా ఇంత ఇదిగో కాదే. నేను ఇగో నేను బిజినెస్ స్టార్ట్ చేసి మీరు పుట్టలేదు, దాదాపు 57 సంవత్సరాలు కింద బిజినెస్ స్టార్ట్ చేశానంటే 62లో బిజినెస్ డిగ్రీ పూర్తి చేశానంటే మరి నేను మటుకు స్టార్ కాదా, ఓన్లీ మీరు స్టార్కే కొడతారు చప్పట్లు. మీరు ఏం చేస్తాం, కాలం అట్లుంది, ఏం చేసినా నేను కూడా రంగు పూసుకునే అంటే అప్పుడు బద్దానికి సరదాగా ఉన్నాను. ఏదేమైనా ఈశ్వర భక్తుని కాబట్టి కళలోనే శక్తి ఉంది, కళలోనే దైవత్వం ఉంది. అందుకే నేను కళాకారులను ప్రేమిస్తాను, కళలు ఉంటే ఎప్పుడు అభిమానిస్తాను. సినిమా ఆర్టిస్ట్ అంటే ఎంతో ప్రేమ. నాకు కారణం ఏంటంటే వాళ్ళు కళని అలా రంగరించి మన అందరం కూడా హృదయాన్ని రంజింపు చేసి మన జీవితంలో అన్ని కష్టాలను మరిమర్పించి మా పర్ఫెక్ట్ చేసినటువంటి గ్రేటెస్ట్ క్వాలిటీ ఉన్నటువంటి ఆర్టిస్టులు కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందించాలని తెలియజేస్తూ అందరికన్నా మీరు ఇంత హుషారుగా చప్పట్లు కొట్టిన మీ అందరికి సెల్యూట్ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ టు ఆల్. అందరికి నమస్కారం. ముందుగా సుబ్రహ్మణ్యుడు గారు, వాళ్ళు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళ ఫంక్షన్ అయినా మీరు సినిమా పట్ల కళల పట్ల మీరు చూపించేది ఎవరు నాకు తెలిసి ఏ ఇండస్ట్రీ లిస్టు చేయలేదు. ముందుగా ఈ విషయానికి మీరందరూ ఆయన గట్టిగా చప్పట్లు కొట్టండి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. అంటే సినిమాను సపరేట్గా చూస్తారు చాలామంది, ఆ సినిమా వాళ్ళు సినిమాలను. మీరు ప్రేమించినంత సినిమాని ఎవరు ప్రేమించారు నాకు తెలిసినంత వరకు. ఆ తర్వాత ఇందాక ఏవి చూసిన తర్వాత వినాయకరావు గురించి చెప్పవసరం లేదు, ఏవి చూసిన తర్వాత చిరంజీవి గారి నుంచి చెప్పవసరం, అంత బాగా చేశారు వినాయకరావు. హ్యాట్స్ ఆఫ్, ఎంతమంది జర్నీలో ఎంతమంది జర్నీతో, నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూశాను ఎంతమందితో ఫాలో అయ్యామని. జర్నలిస్ట్ అనే పదానికి కరెక్ట్ అనే అర్థం తెలిపాం, ఇకపోతే ఇకపోతే అనకూడదు కదా బ్రహ్మానందం. నెక్స్ట్, భారతం రాయాల్సినప్పుడు వ్యాసుడికి వినాయకుడు అవసరమయ్యాడు, అలాగే ఇప్పుడు చలనచిత్ర భారతంలో హీరో చిరంజీవి గారి గురించి రాయాలంటే ఒక వినాయకరావే. ఒక విషయం చెప్తాను చిరంజీవి గారి గురించి, ఎందుకంటే మా కుటుంబం చిరంజీవి గారి కుటుంబం, అరవింద్ గారి కుటుంబం ఎంతో, ఏ ఫంక్షన్ వచ్చినా ఏదో వచ్చినా పిల్లల కాడి నుంచి అందరూ అంకుల్ అంకుల్ని ప్రేమతో పిలుస్తూ నన్ను వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా చేసినందుకు చిరంజీవి గారికి శుభాకాంక్షలు. పర్టికులర్గా నా పర్సనల్ లైఫ్లో ఎన్టీఆర్ సౌఖ్య ఎన్టీఆర్తో 12 సినిమాలు తీస్తే చిరంజీవితో 14 సినిమాలు చేశాను. ఒక వ్యక్తి గురించి రాయాలంటే మ్యాటర్ ఉండాలి, మ్యాటర్ లేకుండా రాస్తే ఏదో పేజీలు నింపటం అవుతుంది. బట్ ఒక్క పుస్తకంలో అంత మ్యాటర్ని ఎలా నింపాడని తప్పకుండా చదివి తెరాలి. 3-4 పుస్తకాలు రాస్తే కానీ చిరంజీవి గురించి మాట్లాడటానికి కానీ రాయటానికి కానీ ఉండదు. నా పర్సనల్ లైఫ్లో సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు ఏ హీరోకైనా దర్శకుడికైనా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఒక్కొక్క సీజన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఫెయిల్యూర్స్ వచ్చినంత మాత్రాన డిస్కరేజ్ అవ్వకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నాకు వరుసగా 2-3 సినిమాలు ఆడినప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందర తీయాల్సి వచ్చింది, స్టోరీ డిస్కషన్స్ అనేది జరుగుతున్నాయి. సినిమాలు 3-4 ఆడలేదు, ఇతను తీద్దామా వద్దా అని మా బావ చిరంజీవి గారు డిస్కషన్లో, మా బావ అంటే అసలు జరుగుతుంది. మరి ఏమనుకున్నారో ఒకే మాట అన్నారు చిరంజీవి గారు, ఒక అతిలోక సుందరుని జగదేకుడిని కలపాలంటే రాఘవేంద్రరావు తప్ప ఎవరు లేరు. అంటే ఫెయిల్యూర్ని ఆలోచించకుండా నమ్మకం, ఒక డైరెక్టర్ అంటే నమ్మకం, రెస్పెక్ట్ ఇచ్చేది చిరంజీవి గారు. అది మట్టుకు అట్లాగే నా సొంత బ్యానర్లో చాలా కాలం తర్వాత
బాబాయ్ ఒక సినిమా చేయాలంటే తప్పకుండా అండి అని చెప్పి ఇమీడియట్గా డేట్స్ చెప్పారు. ఇతర మిత్రులని నా 25th ఇయర్ డైరెక్టర్గా ఆ పిక్చర్ నువ్వే చేయాలంటే చేశారు. ఆ పిక్చర్లో వచ్చిన లాభంతోనే మా అమ్మాయి పెళ్లి చేశాను. అది అంటే అంతకుముందు నా దగ్గర లేదని కాదు, కరెక్ట్గా ఆ సక్సెస్ మా అమ్మాయి పెళ్ళి ఆ డబ్బు తీసుకెళ్ళి అట్లా పెళ్లి చేయటం అంతకుముందు. లేకపోతే పెళ్లి చేయడానికి డబ్బులు ఉన్నాయి అయినా కూడా అట్లా నా జీవితంలో మంచికి చెడుకి మధ్య అండగా ఎప్పుడూ ఉండేవాడు ఆయన. ఏ ప్రాబ్లం వచ్చినా తనకే ప్రాబ్లం వచ్చినా నాతోనే చెప్తాడు, నాకే ప్రాబ్లం వచ్చినా ఆయనతోనే చెప్తాను. అలా అంత క్లోజ్ సంబంధం. అండ్ ఫైనల్గా చిరంజీవి అనే పేరు నువ్వు రాసావో లేదో ముందు మాటగా తర్వాత చెప్పండి రాయి. ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్, పేరు కాదు. ఎవరైనా సినిమా ఫీల్డ్కి వస్తే చిరంజీవిలాగా అయితే అంటే శిఖరం అన్నమాట, చిరంజీవిలాగా అవ్వాలనుకుంటే ఎళ్ళు అంటారు. అట్లా హీజ్ అన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ మంచితనానికి సముద్రం అంత లోతు అనమాట, సముద్రం అంత లోతు మంచితనం, శిఖరం అంత ఎత్తు గ్రేట్నెస్. ఈ రెండు ఉన్న క్వాలిటీసే చిరంజీవి. చరణ్ గుర్తుంచుకో, శిఖరం సముద్ర తీరం సముద్రం, ఆ రెండు క్వాలిటీస్ ఉంటే చాలు, సంపూర్ణమైన మనిషి అవుతావు. అండ్ ఫైనల్గా ఒక విషయం, అన్నీ మీ నాన్నతోనే నువ్వే తీసుకోకుండా మాకు కూడా కొంచెం అవకాశం ఇస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్కు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. తెలుగు జర్నలిస్ట్ అంటే నాకు చాలా ప్రత్యేకమైన అభిమానం. మా తెలుగు జర్నలిస్టులు అని గర్వంగా చాలా చోట్ల చెప్పుకున్నాను, ఇతర భాషల దగ్గర కూడా. ఎందుకంటే ఓ తమిళ్లో చూసుకున్నా, మలయాళంలో చూసుకున్నా, కన్నడంలో చూసుకున్నా, ఏ భాషల్లో చూసుకున్నా ఎల్లో జర్నలిజం అనేది ఎక్కువ ఉంటుంది. ఉన్నవి లేనివి అన్నీ కూడా కల్పించి అవన్నీ కూడా రాసి ఎంతోమందికి మనస్పర్ధతలు బాధలు కూడా చేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మన తెలుగు జర్నలిజంలో మాత్రం అలాంటిది ఎప్పుడు లేదు. ఎల్లో జర్నలిజం అనే దాన్ని దూరంగా పెట్టారే తప్ప ఏ రోజున కూడా జర్నలిస్టులు ఎవరు కూడా దగ్గరికి తీసుకోలేదు. నిర్మాతలకు కానీ, ఆర్టిస్టులకు కానీ, టెక్నీషియన్స్కి కానీ అందరితోటి కూడా ఒక స్నేహభావంతో ఉండి ఉన్నటువంటి తెలుగు సినిమా జర్నలిస్టుల్లో ఆనాటి పాత తరాన్ని పక్కన పెడితే ఈ రోజున ఉన్న జర్నలిస్టులో సీనియర్స్లో మన వినాయకరావు గారు కూడా ఒకరు. చాలా మంచి జర్నలిస్ట్ ఆయన. ఎప్పుడు కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్టుగా తను ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని వ్యాసాలు రాసినా చాలా కామ్గా క్వైట్గా చేసుకునే ఒక మంచి మనిషి. ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక అద్భుతమైనటువంటి బుక్ను రాసి ఈ రోజున ఆవిష్కరించడం నిజంగా ఆయన జీవితంలో ఇది ఒక సువర్ణ అధ్యాయం. అది అలాంటి మంచి అవకాశాన్ని ఆయన తీసుకున్నందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక చిరంజీవి గారి గురించి చెప్తే, ఆయనతో నా మొట్టమొదటి చిత్రం మరి కృష్ణంరాజు గారు, జయకృష్ణ గారు నిర్మించినటువంటి, బాపు గారు దర్శకత్వం వహించిన మనవూరు పాండవులు. ఆ మనవూరు పాండవులో మేమందరం కూడా, చిరంజీవి గారు, మేము అందరం కూడా అన్నదమ్ములుగా, ఐదుగురు అన్నదమ్ములుగా పాండవులుగా నటించాం. అప్పుడు ఆయన చూడంగానే ఈయనలో చాలా ఏదో పెద్ద ఆర్టిస్ట్ అయిపోతాడు, ఒక ఈజ్ ఉంది అది అనుకొని కృష్ణంరాజు గారు నేను ఒక రోజు కూర్చొని అనుకున్నాం. ఆయన అన్నాడు, రాజుగారు రాబోయే రోజుల్లో ఇతను చాలా పెద్ద యాక్టర్ అయిపోతాడయ్యా, మంచి ఎక్స్ప్రెషన్ ఉంది, కన్ను చూసావా ఎంత అద్భుతమైన కన్ను ఉందో, రాబోయే రోజుల్లో మంచి విలన్ అవుతాడయ్యా అన్నాడు ఆయన. విలన్ ఏమిటండి, ఇవాళ రోజున ఇండస్ట్రీకే ఒక మెగాస్టార్ అయిపోయాడు, ఒక అద్భుతమైనటువంటి సువర్ణాక్షరాల్ని నిర్మించగలిగిన వ్యక్తి అయ్యాడు. ఆయనకి ఎవరు కూడా గాడ్ ఫాదర్స్ లేరు. స్వయం కృషితో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకొని ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ నటించిన మొదటి చిత్రంతోనే విజయాల్ని కూడా పొందుతూ ఈ రోజున ఈ స్టేజ్కి ఎదిగాడంటే పూర్తిగా ఆయన స్వయం కృషి అది కారణం. మనం ఏదైనా చరిత్ర చెప్పేటప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు తర్వాత అని చెప్తాం, అలాగే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా చెప్పాలంటే చిరంజీవి గారు రాకముందు, చిరంజీవి గారు వచ్చిన తర్వాత అని చెప్పాల్సిన అవసరం ఏనంత ఉంది. ఎందుకంటే
చిరంజీవి గారు రాకముందు సినిమాలో మరి సాంగ్స్ చేసేటప్పుడు కానీ ఫైట్లు చేసేటప్పుడు కానీ ఉన్న విధానం వేరు, చిరంజీవి గారు వచ్చిన తర్వాత పాటలు కానీ ఫైట్స్ కానీ చేసిన విధానంకి చాలా మార్పు ఉంది. అంతకుముందు ఫైట్ చేసామంటే డూపులు మెట్టి చేసేవాళ్ళం, అయ్యో కొన్ని షాట్లు మాత్రం కెమెరామెన్ను లేకపోతే ఫైట్ పాస్ట్ వచ్చి మీ అన్నాన్ని మీరు కూర్చోండి మేము చూస్తాం మేము చేస్తాం కదా మీరు కావాల్సిన షాట్లకు వస్తే సరిపోద్ది అని అనేవారు, అలాగే చేసేవాళ్ళం. అలాగే పాటల దగ్గరికి వచ్చినప్పటికీ ఏదో అక్కడే నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో బ్రహ్మాండంగా చేసేవారు, మాలాంటి వాళ్ళం ఏదో కొద్ది కొద్దిగా చేసేవాళ్ళం తప్ప పెద్దగా చేయగలిగి ఉండేవాళ్ళు. అలాంటిది చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఆ మొట్టమొదటి సినిమాలను చూసాం, మనవుడు పాండవుల సినిమాల్లోనే మేము ఆ సినిమాకి ఈస్ట్ గోదావరిలో మేము దాదాపుగా ఒక నెల రోజుల పైన అక్కడే ఉండి షూటింగ్ చేసాం. అప్పుడు ఆయన అనేవాడు చిరంజీవి గారు, మీరు ఏదైనా సరే పాట వేయండి, ఆ పాట ఏంటో కూడా నాకు చెప్పొద్దు, నేను డ్యాన్స్ చేస్తాను అనేవారు ఆయన. అది తెలుగు పాట వేసినా హిందీ పాట వేసినా చివరికి ఒక ఇంగ్లీషు మ్యూజిక్ బిట్టు వేసినా కూడా దానికి తగ్గట్టుగా రిథమిక్గా బ్రహ్మాండంగా డ్యాన్స్ చేసేవారు. మాకందరికి కూడా ఆశ్చర్యం వేసేది, ఇంత ఈజీ ఉంది, ఇంత ఎట్లా ఉంది, ఏదైనా ఎవరైనా డ్యాన్స్ చేస్తున్నారంటే దాన్ని ముందుగా రిహార్సల్ చేసుకున్నాం, దాన్ని ఏ పాట వస్తుందో ఏం వస్తుందో దీని తర్వాత ఏం మ్యూజిక్ వస్తుందో తెలుసుకొని చేస్తారు, కానీ ఏమీ లేదు, మీ ఇష్టం వచ్చిన మ్యూజిక్ అయ్యింది డ్యాన్స్ చేస్తానని వారు. అలా మరి ఆ మనిషిలో ఉన్న ఈజ్ కానీ సాధించాలి అనే ఒక కసి కానీ అద్భుతం. అలాగా మహాభారత సంగ్రామంలో అర్జునుడు మరి కృష్ణ భగవానుడు అన్నాడు, నేను యుద్ధం చేయను రథ సారథ్యం మాత్రమే చేస్తాను అని చెప్పి మహాభారత యుద్ధంలో చెప్తే, ఇక్కడ ఈ సినిమా భారతంలో చిరంజీవి గారు అర్జునుడు అయితే కృష్ణ భగవానుడు మా అల్లు అరవింద్ గారు. ఆయన ఎప్పుడు నోరు మెదడు పెడతాడు కానీ రథ సారథ్యం మాత్రం తెరవనుకోండి చాలా అద్భుతంగా చేసి అటు చంద్రబాబు మరి అటు చిరంజీవి గారికి కుడిభుజంగా నిలబడిన వ్యక్తి అల్లు అరవింద్ గారు, వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది అయిన తర్వాత మళ్ళీ విజయబాపరెడ్డి గారు నిర్మించిన చిత్రం గ్యాంగ్ లీడర్, గ్యాంగ్ లీడర్లో కూడా మళ్ళీ మేము ఇద్దరు అన్నదమ్ములుగా నటించాం. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి యుద్ధభూమిలో మళ్ళీ అన్నదమ్ములుగా నటించాం. మొదటి చిత్రం నుంచి కూడా ఆయనకి ఆయన అంటే నాకు అభిమానం, ఆయనకి నేనన్న అభిమానమే. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అన్నయ్య అని ప్రేమతో ముద్దుగా పిలిచే వ్యక్తి చిరంజీవి గారు. అలాంటి మంచి వ్యక్తికి ఇవాళ బుక్ ప్రజెంట్ చేయటం ఇవి చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మరి తను చిరంజీవి గారి కొడుకుగా రామ్ చరణ్ను మొదటి సినిమాకి అది కేర్ ఆఫ్ అడ్రస్ అయిందేమో కానీ ఒక ఆర్టిస్టుగా కష్టపడి ఎంత అద్భుతంగా చేయొచ్చో, తండ్రి పేరును కూడా నేను ఫలానా వారిని అబ్బాయి అని కాకుండా నా ఇండివిజువల్గా నా కెపాసిటీ ఏమిటో కూడా నిరూపించిన వ్యక్తి మన రామ్ చరణ్. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా చేశాడు, రాబోయే రోజుల్లో తండ్రిని మించిన తనయుడిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అంటే ఇక్కడ చిరంజీవి గారిని డిగ్రేడ్ చేస్తానని కాదు, ఏ తండ్రి అయినా తన కొడుకు తనను మించిన నటుడు కానీ వ్యాపారస్తుడు కానీ తనను మించిన వాడు కావాలని కోరుకుంటాడు ప్రతి తండ్రి. అలాగే మీ నాన్నగారు కూడా నిన్ను అలా కోరుకుంటారు, కాబట్టి తండ్రిని మరిపించేంత పెద్ద హీరో కావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం చేసిన ఇచ్చినటువంటి వినాయకరావు గారికి అలాగే మా సుబ్రహ్మరెడ్డి గారికి మరి రామ్ చరణ్ గారికి అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మా అన్నయ్య మెగాస్టార్ గారి మీద బుక్ రాసినందుకు వినాయకరావు గారికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అందరికీ తెలుసు నేను అన్నయ్య అభిమానిగా ఇండస్ట్రీకి వచ్చాను. అన్నయ్యతో టాగూర్ చేసేటప్పటికి చేసే ముందుకి నా మైండ్ సెట్ నా లైఫ్ స్టైల్ ఒకలా ఉండేది. ఆ తర్వాత పోను 150 చేసిన తర్వాత ఇంకొకలాగా మారింది. అది అన్నయ్యతో గడిపిన క్షణాలు, అన్నయ్య దగ్గర నేర్చుకున్న చాలా విషయాలు. ఆయన గురించి ఎప్పుడు ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క మంచి మాట ఉంటుంది, అన్ని పుస్తకాల్లోని అన్ని మంచి మాటలు కలిపితే ఆ పుస్తకం పేరే మెగాస్టార్ చిరంజీవి అని నేను ఎప్పుడో చెప్పాను. అన్నయ్య
మీతో కొన్ని కోట్ల మంది మిమ్మల్ని ఒకసారి చూస్తే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మిమ్మల్ని తాగితే చాలనుకుంటారు, కొన్ని కోట్ల మంది ఒకసారి మీతో ఫోటో దిగితే చాలనుకుంటారు. కానీ ఇన్ని కోట్ల మందిలో నాకు మీతో రెండు సినిమాలు తీసే అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మా రాయల్ చరణ్, నిజంగా అందరూ అంటారు చిరంజీవి గారికి తగ్గ తనయుడు అని. నిజంగానే చిరంజీవి గారిలో ఉన్న అసలు ఆయనలో నెగిటివిటీ అనేది అసలు ఉండదు, నెగిటివ్గా ఆలోచించడం అనేది ఉండదు. ఆ సూపర్ లక్షణం మా చరణ్ బాబు కూడా వచ్చింది. నిజంగానే అన్నయ్య ఇంకా గర్వపడే స్థాయికి చరణ్ బాబు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వినాయకరావు గారికి, బాగా సపోర్ట్ చేసిన శ్రీ సుబ్రహ్మరెడ్డి గారికి. సుబ్రహ్మరెడ్డి గారు కూడా హీరో అయ్యేవారట, నాకు ఇంత గోపాల్ గారు చెప్తున్నారు. ఆయన శ్రీమతి గారు వద్దు అని గట్టిగా పట్టుకున్నారట, లేకపోతే మీరు స్టార్ అయ్యేవారు సార్. ఇప్పుడే గోపాల్ గారు చెప్పారు. ఇక మా అందరికీ ఒక పెద్దగా ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మమ్మల్ని మంచి సలహా ఇచ్చి బయటేసి మా అరవింద్ గారికి, అలాగే నా గురువు లాంటి శ్రీ గోపాల్ గారికి, మురళీమోహన్ గారికి, రాఘవేంద్ర గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వినాయకరావు, థ్యాంక్ యూ. సూపర్ చిరంజీవి గారు మన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక అద్భుతం, ఒక వండర్, ఒక సెన్సేషన్. మామూలు మనిషిగా స్టార్ట్ అయ్యి ఒక మెగాస్టార్గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు. న్యాయం కావాలి, దొంగమగుడు, అభిలాష, ఛాలెంజీ, మా స్టేట్ రౌడీ, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఖైదీ, ఠాగూర్, ఖైదీ 151, సైరా. ఎంత లాంగ్ జర్నీ, ఎంత గ్రేటెస్ట్ జర్నీ. ఇందాక మా సుబ్రహ్మరెడ్డి గారు చెప్పినట్టు మా స్టేట్ రౌడీ ప్రొడ్యూసర్ సుబ్రహ్మరెడ్డి గారు, మేము ఆయన చెప్పినట్లు డ్యాన్స్ 1, 2, 4 సాంగ్ చేయటానికి ఢిల్లీ వెళ్ళాము. ఇందాక మురళీమోహన్ గారు ఆయన డ్యాన్సు ఏ పాట పెట్టినా ఎలా చేశారో చేసేవాళ్ళు అని చెప్పి ఇంగ్లీష్ అయినా హిందీ అయినా చెప్పారు. అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు మేము స్టేట్ రౌడీ సాంగ్ చేయడానికి ఢిల్లీ వెళ్తే నన్ను పిలిచి, గోపాల్ రిహార్సల్స్ పెట్టుకుందాము, డ్యాన్స్ సాంగ్ అన్నారు. ఎవరికన్నా హీరోయిన్స్గా ఎవరికంటే లేదు నాకే అన్నారు. మీకెందుకండి రిహార్సల్స్, మీరు ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, డ్యాన్స్ మాస్టర్ చెప్పిన దానికి 100 times ఎక్స్ట్రాడినరీగా చేస్తారు, అలా చేద్దామన్నారు. ఇది 1988 మా సుబ్రహ్మణ్యుడి గారు సినిమా స్టేట్ రౌడీ చిరంజీవి గారు, ఆ సాంగు ఎక్స్ట్రాడినరీ అయిపోయింది. ఆ సినిమాలో అన్ని పాటలు రాధా రాధా, తదిగిణతోం, కిళ్ళీ పాట, అన్నీ ఎక్స్ట్రాడినరీ. చిరంజీవి గారు స్టెప్సే సపరేట్గా ఉంటాయి. అలాగే మా ఇంద్రాకి 1980లో అది ఆయన తపన ఎలా ఉంటుందంటే, చిరంజీవి గారిది 2002లో స్విట్జర్లాండ్ వెళ్ళాం సాంగ్ చేయటానికి. ఒక సాంగ్ చేస్తుంటే వర్షం వచ్చింది, హోటల్కి వచ్చాము. ఎవరైనా సరే అంత చలి అలాంటి ప్లేస్లో ఛాన్స్ దొరికింది రిలాక్స్ అవుదాం అనుకుంటారు. అదే మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ నన్ను పిలిచి, గోపాల్ లారెన్స్కి చెప్పి రిహార్సల్స్ చేద్దామన్నారు, దాయిదామ్మ పాటకే. ఆ చలిలో లోపల లారెన్స్ మాస్టర్ని పెట్టుకొని 5 hours కంటిన్యూస్గా రిహార్సల్స్ చేశారు. అది దాయిదాయిదామ్ సాంగ్. ఆ సాంగ్ రిపీట్ అంటే చిరంజీవి గారు ఆ వీణ స్టెప్ చేయబట్టి, అంత అద్భుతమైన డ్యాన్సరు, అంత అద్భుతమైన ఆర్టిస్టు చిరంజీవి గారు. మంచి మనిషి, ఎంత మర్యాద, అందరినీ బాగా చూసుకుంటారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఒక 12 years సినిమాలో హీరోగా యాక్ట్ చేయకుండా మళ్ళా మా వినాయక్ డైరెక్షన్లో ఖైదీ 150 సినిమా చేస్తే ఒక రికార్డ్స్, ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. అది మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉండాలి. మా సుబ్రహ్మరెడ్డి గారు, మా అరవింద్ గారు, మురళీమోహన్ గారు, మా గురువు గారు, వినయ్,
వీళ్ళందరూ వచ్చారు. మా చరణ్ ఉన్నాడు ఇక్కడ, పెద్ద హీరో అయ్యాడు మా చరణ్, చాలా సంతోషం. రంగస్థలం సినిమాలో ఆ క్యారెక్టరే చాలా కష్టమైన క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని ఎంత అద్భుతంగా చేశాడో చరణ్. కమర్షియల్ సినిమాలు చేయటం వేరు, ఆ క్యారెక్టర్ చేయటం అద్భుతం, ఎక్స్ట్రాడినరీ. ఆల్ ద బెస్ట్ నాన్న. చరణ్ ఇంకా బ్రహ్మాండమైన సినిమాలు చేయాలి. థ్యాంక్ యూ. మా వినాయకరావు నాకు ఎప్పటి నుంచో పరిచయం. మా మెగాస్టార్ చిరంజీవి గారి మీద అద్భుతమైన బుక్ రాశాడు, చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. మెగా అభిమానులు చాలామంది ఉన్నారు ఇక్కడ కాబట్టి ఈ పుస్తకం ఏ ఇంతకుముందే వినాయకరావు రాసినటువంటి ఒక పుస్తకం 3 లక్షల రూపాయలకి ఇచ్చేసినటువంటి వేలంపాటలో పోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ వేలంపాట నేను స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా సర్కారు వారి పాట అంటే ఈనాటి సభ అధ్యక్షులు, ఈనాటి హోస్ట్ అయినటువంటి టి సుబ్బరామరెడ్డి గారిని సర్కారుగా భావిస్తూ సుబ్బరామరెడ్డి గారి సర్కారు పాట, సర్కారు వారి పాట 50,000 రూపాయలు. సో నౌ లెట్ అస్ గో. వివి వినాయక్ గారు, వివి వినాయక్ గారి పాట 1 లాక్. 1 లాక్ వివి వినాయక్ గారి పాట. నెక్స్ట్ నెక్స్ట్ వివి వినాయక్ గారి పాట, అల్లు అరవింద్ గారి పాట ఎంత ఉంటుందో మనం చూద్దాం. అల్లు అరవింద్ గారు పాడితే దాంట్లో మజా ఉంటుంది. అండి సార్, 2 లాక్స్ అల్లు అరవింద్ గారి పాట. అల్లు అరవింద్ గారి పాట 2 లాక్స్. ఈ పైన వీళ్ళ నిద్ర వదిలేద్దాం, ఎందుకంటే ఇద్దరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పాడుకున్నారంటే ముందు జనంలోంచి కూడా వస్తే బాగుంటుంది. ఐ వాంట్ సంబడి టు కమ్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఫ్రమ్ ద ఫ్యాన్స్ ఆర్ ద ఫ్రమ్ ద పబ్లిక్ వస్తే బాగుంటుంది. అప్పటిదాకా దీన్ని రిజర్వ్ చేస్తాను, 2 లాక్స్. వెల్కమ్, 2 లాక్స్ అల్లు అరవింద్ గారి పాట. వావ్ సార్, మీ పేరండి? ఏమండి? మహేష్ గారు, కర్ణాటక చింతామణి నుంచి వచ్చినటువంటి చిరంజీవి గారి ఫ్యాన్ మహేష్ గారు, 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 2,25,000 రూపీస్ 1వసారి 2,25,000 చింతామణి నుండి వచ్చినటువంటి మహేష్ గారి పాట. 2వసారి 2.5 ప్రొలాంగ్ అవుతుంది అనుకున్నాను కానీ మంచి రేటు పలికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. 2,25,000కి చింతామణి గారికి, మహేష్ గారికి ఈ పాటని మనం అందజేస్తున్నాం బుక్ని. మహేష్ గారు కంగ్రాచులేషన్స్. దిస్ విల్ బి ఎ మెగా మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ సార్. ఆయన అభిమానిగా, చిరంజీవి గారు అభిమానిగా, రామ్ చరణ్ గారు అందరూ పార్టిసిపేట్ చేసి పుస్తకాన్ని రామ్ చరణ్ గారు అందజేస్తున్నారు. సార్ గోపాల్ గారు ముందుకు. వేదిక పైన ఆశీనులైన పెద్దలకు, ఇక్కడున్న ఫ్యాన్స్కు, మీడియా పర్సన్స్కి అందరికీ వందనాలు చెప్తూ, నేను బెంగళూరు నుంచి వచ్చా, కర్ణాటక కన్నడ మాట్లాడతాను, కాకపోతే తెలుగు రోజు ఇబ్బంది ఉంటుంది. సో ఐ విల్, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి మిస్టేక్ అనుకోకుండా క్షమించాలి. చిరంజీవి గారి గురించి ఈ మూమెంట్ ఉంది కదా, ఈరోజు నేను 2,25,000 అంటే ఇది 2 క్రోర్స్, 25 క్రోర్స్, 200 క్రోర్స్ వాల్యూ లేదు. అంటే దట్ ఈస్ ద వాల్యూ. ఈ ఒక ఈవెంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే అంత పెద్ద మనుషులు ఇక్కడ ఉన్నప్పుడు, వాళ్ళు ఛాలెంజ్గా తీసుకున్నప్పుడు, వాళ్ళు 2 లాక్స్ అని చెప్పారు సారు, అప్పుడు నేను మాట్లాడితే బాగుంటుందా అనేది నాకు తెలీదు. కాకపోతే ఆడియన్స్ నుంచి రాని అన్న ఒకే ఒక పిలుపు నుంచి నేను అక్కడ మాట్లాడాను. దయచేసి పెద్దలు ఎవరు తప్పగా తెలుసుకోకూడదని నేను ఎందుకు చేసుకున్నాను. డబ్బులు ఉందా లేదా కాదు, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు, ఆయన కోసం ఏం కావాలన్నా చేయాలి, మనం చేస్తాం. ఫస్ట్ చిరంజీవి గారికి, నేను చిరంజీవి గారిని కలవాలని ఈరోజు దాకా చిరంజీవి అభిమానిగా నేను ఇలా ఉన్నానంటే, మా ఒక అభిమానాన్ని స్పందిస్తున్న అరవింద్ గారికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. అదే
అయిన తర్వాత నేను ఏ కార్యక్రమాలు చేయాలన్నా మాకు సహకరిస్తుండింది అరవింద్ గారు, స్పందిస్తుండింది మెగాస్టార్ గారు. ఇప్పుడు ఒక 2 పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. ఫ్యాన్స్ ఎక్కడైనా చాలా ఉన్నారంటే మీరు అంటుంటారు కర్ణాటక అంటే తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు 2 స్టేట్స్ అని కాదు, మెగాస్టార్ ఫ్యాన్స్ ఎక్కడైనా చాలా ఉన్నారంటే ఓన్లీ ఇన్ కర్ణాటక అని నేను డైరెక్ట్గా చెప్తాను. ఇప్పుడు ఇంత కర్ణాటకలో ఇంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు సార్, కన్నడలో ఏదన్నా ఒక సబ్జెక్టులో మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు జగదేక వీరుడు అతిలోక సుందరిలో గుండప్పు నవరే అనింది ఒక సెంటెన్స్తో కన్నడలో మాట్లాడి తిరిగా అగైన్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ లేదు సార్ మీరు ఊరికే లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు కన్నడలో ఏదైనా ఒక పిక్చర్ చేయండి అన్నాం. సో సిపాయి గెస్ట్ రోల్ చేశారు అంటే అభిమానులు ఏమడిగినా చేసే అట్లా ఒక హృదయం ఉండింది మెగాస్టార్ గారికి, దానికి తోడుగా ఉండింది అరవింద్ గారు. అలాగే మాట్లాడుతూ 95లో సార్ మేము ఒక చారిటబుల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం చింతామణిలో, మా ఊరు చింతామణి, చింతామణిలో ప్రోగ్రామ్ చేస్తున్నాం దయచేసి మీరు చింతామణికి రావాలని ఆ రోజు ఇన్వైట్ చేశారు. కాకపోతే ఆ రోజు ఉండిన పరిస్థితిలో చిరంజీవి గారంతా లేదు మహేష్ యు కాంట్ మీరు చేయలేరు చేయలేరు అని ఒక మూడ్లో ఉండేవాళ్ళు. కాకపోతే అరవింద్ సార్ కన్విన్స్ చేశారు. 95లో చింతామణిలో ఫంక్షన్ చేసినప్పుడు ఐ థింక్ గ్యాదరింగ్ ఇన్ 95 ఇట్ ఈస్ మోర్ దాన్ 1 లాక్ గ్యాదరింగ్ ఉండింది ఆ రోజు. అంటే చిరంజీవి గారి గురించి కర్ణాటకలో అలా ఉంటుంది, ఆయన గురించి చెప్పాలంటే అప్పుడే ఒకరు చెప్పారు చిరంజీవి గారు అంటే ఎగ్జాంపుల్ అని. నేను ఈరోజు తిరిగా చెప్తున్నాను చిరంజీవి గారు అంటే హ్యూమన్ బీయింగ్ అని. ఎవరైనా హ్యూమన్ ఎగ్జాంపుల్ అంటే చిరంజీవి గారు అంటే ఎవరైనా ఇప్పుడు స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగితే చిరంజీవి వాట్ అంటే చిరంజీవి ఈజ్ హ్యూమన్ బీయింగ్ అని. అంటే ఏదన్నా ఒక సన్న వ్యక్తితోనూ సహా ఒక గౌరవించే అట్లా గుణం ఉండేది చిరంజీవి గారికి. ఆయన గురించి మాట్లాడుతుంటే వీ కెన్ లాట్ రోవంచ్ కాదు చాలా మాట్లాడచ్చు, కానీ ఈ వేదికలో చాలా మాట్లాడేది కరెక్ట్ కాదనుకుంటా. నాకు ఈ ఒక అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరిస్తూ ఇలా కార్యక్రమాల్లో చారిటబుల్ ఏ చేయాల్సిందే ఒకటంతా లాస్ట్లో ఒకటి చెప్పి నేను క్లోజ్ చేస్తాను సార్. చారిటబుల్ ట్రస్ట్లో ఎప్పుడు బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశారో సైమల్టేనియస్గా కర్ణాటకలో కూడా మేము బ్లడ్ డోనర్స్ బ్యాంక్ స్టార్ట్ చేసాం. బ్లడ్ డోనర్స్ బ్యాంక్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు మేము 10,800 మెంబర్స్కి బ్లడ్ డోనర్స్ నుంచి బ్లడ్ డొనేషన్ చేశాం ఇప్పటిదాకా. కాకపోతే ఇలాగా చారిటబుల్ ఫంక్షన్స్ సర్వీసెస్ అన్నీను కర్ణాటకలో కూడా మేము లాగిన్ చేస్తున్నాం. దీనికి అంతా సహకరిస్తున్న అందరికీ నమస్కారాలు చెప్తూ ఇప్పుడు కాదు ఇంక 20 ఇయర్స్ కాదు మా లైఫ్ ఉండేదనుక ఎనీ చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి గారి పేరు మీద ఏది నడుస్తుందో అన్ని ఫంక్షన్స్కి అన్నిటికీ మేము సహకరిస్తూ ప్రోగ్రామ్స్ చేస్తామని చెప్తూ ఈ ఒక అవకాశాన్ని ఇచ్చిన అందరికీ వందనాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. సమస్య ఎవరు సాల్వ్ చేయాలి, ఎవరు నాయకత్వం వహించాలి అనుకున్న ఈ టైంలో నేను మొన్ననే అన్నాను చిరంజీవి గారిని, ఇవాళ మీరు దాన్ని ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి, వాళ్ళు లేని బాధ్యతను మీరు తీసుకొని పరిశ్రమలో ఏది వచ్చినా ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మీరు నిలబడాలండి అని చెప్పి నేను అడిగితే ఆయన నవ్వి ఇంకా నాకంటే పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అన్నారు. పెద్దరికమే కాదండి, వయసులో పెద్దరికం కాదండి, మంచి మనసు ఉండాలి, చేయాలనేసిన సమర్థత ఉండాలి, మీరు ఒప్పుకోవాలి అని చెప్పి ఆయన బలవంతం చేస్తున్నా. మరి మీరందరూ కూడా గట్టిగా దీన్ని ప్రోత్సహించి సహకరించి మా ఇండస్ట్రీకి ఒక మంచి పెద్దగా ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసేటట్టుగా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అంటే రామ్ చరణ్ మాట్లాడబోయే ముందు నన్ను మాట్లాడమన్నారు అంటే మీరు అందరూ వెయిట్ చేసేది రామ్ చరణ్ మాట విందామని నాకు అర్థమవుతుంది కనుక క్లుప్తంగా చెప్తాను. చిరంజీవి గారి ప్రస్థానం గురించి కానీ చిరంజీవి గారి సినీ ప్రయాణం గురించి కానీ మీకు తెలియని ఫ్యాక్ట్స్ ఎక్కడా లేవు, అన్నీ పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. అవి అన్నీ క్రోడీకరించి ఒక పుస్తకంగా ఒక గ్రేట్ జర్నలిస్ట్ వినాయక్ గారు దీన్ని పుస్తకంగా ప్రచురించడం అనేది, పుస్తకం అనేది ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో మనకి భయం వేస్తున్న రోజుల్లో దీన్ని ప్రచురించిన వినాయక్ గారికి అభినందనలు తెలిపే ముందు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇటువంటి గొప్ప
జర్నలిస్టుల్లో ఈ మధ్య మనల్ని విడిచి వెళ్ళిన పసుపులేటి రామారావు గారి గురించి, ఆయన గురించి తలుచుకుంటూ ఇది ప్రారంభిస్తున్నాను. వినాయకరావు గారు, మీరు అనేక పుస్తకాలు రాసి మీరు ఇటువంటి మీ ప్రయాణంలో ఇది ఇంతవరకు రాసిన పుస్తకాల్లో బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ బుక్ అని అనుకుంటాను. నేను చదివాను, చదివే అవకాశం దీనికి ముందు పూర్తిగా చదవలేదు, కానీ దాని ముందు ప్రతి నాకు వచ్చింది. మీకు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. నాతోటి చిరంజీవి గారి ప్రయాణం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు మొదటి 3-4 సంవత్సరాల్లోనే బావమరిది అనేది పక్కకెళ్ళి స్నేహితులం అనేది పైకి వచ్చింది. మేమిద్దరం 40 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నాము. ఒకరి మంచి ఒకరు కోరుతూ, ఒకరికొకరు ఉపయోగపడుతూ ఈ ప్రయాణంలో ఒక మాది ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషనల్ జర్నీలో 2 ఇన్సిడెంట్స్ చెప్తాను. ఒకరోజు 22వ తారీఖు ఆయన పుట్టినరోజున రోజున ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్కి రమ్మని ఎవరో ఆహ్వానిస్తే వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్కి వెళ్ళి ఆయనే బ్లడ్ ఇచ్చి, ఇది 96-95లో అనుకుంటా, ఇచ్చి తిరిగి వస్తూ కారులో అరవింద్ మన ఫ్యాన్స్ అందరూ ఉడుకు రక్తంతో ఇలాగా వెళ్ళి 100 రోజులు ఫంక్షన్ చేయాలి, 100 రోజులు బోర్డు పెట్టాలి, 100 రోజులు ఫుల్ చేయాలి అని గేట్ల దగ్గర దిగి ఆ ఉత్సాహం ఉడుకు రక్తంతో వీళ్ళు మన మీద అభిమానం కొద్దీ అక్కడ గేట్ల దగ్గర టీ షాపుల దగ్గర ఇక్కడ నుంచుని అట్లా టైం వేస్ట్ చేస్తున్నారు కదా, వీళ్ళందరినీ ఒక తాటి మీదకి సమాజానికి ఉపయోగపడేలాగా తీసుకొస్తే బాగుంటుంది, మనం ఎందుకు బ్లడ్ బ్యాంక్ పెట్టకూడదు అన్నారు. స్వామి ఇలాంటి పెద్ద పెద్దవి మనకి పెట్టకండి, మన వల్ల కాదు అని అన్నాను నేను. అటువంటి అక్కడి నుంచి రీసెర్చ్ పెడితే ఏమవుద్ది, ఎంత కావాలి, ఎంత పెట్టాలి అని ఒక సంవత్సరం లోపల బ్లడ్ బ్యాంకు పెట్టి ఆయన కొన్ని కోట్ల రూపాయలు దానికి వెచ్చించి ఆ బ్లడ్ బ్యాంక్కి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా చేసి ఈరోజు వరకు నన్ను అటువంటి పొజిషన్లో నుంచి పెట్టిన చిరంజీవి గారికి నేను కృతజ్ఞతని. అట్లాగే ఆలోచిస్తారు ఆయన. ఎందుకు ఈ విషయం చెప్పానంటే ఆయన అట్లాగే ఆలోచిస్తారు. ఆయన అందరికీ తెలుసు నా ఒక విషయం ఏంటంటే చాలా మంచి మనిషి. 2 క్వాలిటీస్ ఆయనలో చాలా డిస్టింక్ట్గా కనపడతాయి. ఈజ్ అన్ ఎపిటోమ్ ఆఫ్ హార్డ్ వర్క్. పొద్దున్న 6 గంటలకి మీరు బస్సు ఎక్కగలరా లేకపోతే కారులో ఎక్కగలరా షూటింగ్ రాగలరా అని ఫారిన్లో ఎక్కడో అడిగితే 5:45కి ఆయన రిసెప్షన్లో కూర్చుంటే అందరికీ వచ్చి పడిపోయేది, అందరూ వచ్చి పరిగెట్టుకుని వచ్చేవారన్నమాట. అంటే ఇప్పటికీ సన్ రైజ్ షాట్ తీయాలంటే 100% గుండెల మీద చేసుకుంటూ ఆయనతో చెప్పవచ్చు. సన్ రైజ్ షాట్ రాత్రి 2 వరకు చేసిన, పొద్దున సన్ రైజ్ షాట్ ఊటీలో 2 గంటల ప్రయాణం చేసిన తర్వాత షాట్ తీయాలి. అంటే 2 గంటలకు లెగిసి 3 గంటలకు రెడీ అయ్యి బయలుదేరితే 2 గంటల ప్రయాణం చేస్తే సన్ రైజ్ షాట్ తీయగలం. అక్కడ ఇండస్ట్రీ కాదు, జస్ట్ క్రాస్ సెక్షన్ ఆఫ్ పీపుల్లో కూడా ఇంత మంచివారు ఉండరు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, రాజకీయాలకి అంత మంచితనం పనికిరాదు కదండి, మీకు తెలుసుది. అటువంటి మేము రాజకీయం చేసేటప్పుడు ఓ రోజున చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నాం కదా ఇంత మంచితనం కుదరదండి పనికిరాదు, ఏంటి ఇంత మంచితనం వద్దు సార్, రాజకీయం అనేది ఒక పని, అంటే అదొక వృత్తి, ఇది నా మంచితనం, అయితే నా ప్రవృత్తి, నా పర్సనాలిటీ, వృత్తి గురించి ప్రవృత్తిని మార్చించడానికి ట్రై చేయొద్దు, ఐ విల్ బి ఓన్లీ లైక్ దిస్. అది అంటే ఇటువంటి కొన్ని ఉండిపోతాయన్నమాట. అటువంటి మెగాస్టార్ తోటి నేను కంటిన్యూస్గా ఈ జర్నీ చేయడం అనేది నా లైఫ్లో నాకు జరిగిన అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక విషయం, మెగా బ్లడ్ బ్రదర్స్ అందరికీ నేను కృతజ్ఞత చెబుతూ, ఏ అకేషన్ చేసినా ఎంత చిన్నదైనా పెద్దదైనా మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పాల్గొంటూ ఉంటారే, దానికి మేము ఏమి చేస్తే మా తరపు నుంచి మేము మీ
కృతజ్ఞతను తీర్చుకోగలం. అటువంటి మిమ్మల్ని అందరినీ ఒక అంతే ఏ ఫంక్షన్ అయినా ఎన్ని సంవత్సరాల నుంచి ఒక చిన్న ఫంక్షన్ జరిగితే మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు. మీ అభిమానానికి ఇంతకన్నా మేము ఏం చెప్పం. అటువంటి మీ అందరినీ కూడా ఒక తాటిలో నడిపిస్తున్న స్వామినాయుడికి కూడా కృతజ్ఞతలు. ఏ స్వామినాయుడు మంచి ఫాలోయింగ్ ఉందయా? థ్యాంక్ యూ. 35 ఏళ్ళ నా పాత్రికేయ జీవితంలో ఎందరెందరో మహానుభావులను పరిచయ భాగ్యం కలిగింది. నన్ను ఇన్స్పైర్ చేసిన అలాగే ఎంతోమందికి అభిమాన హీరోలుగా ఉన్న వారు అందరితోనూ నేను సన్నిహితంగా మెలగలిగాను. ఒక తెలుగు సినిమా ఒక విశిష్ట స్థానాన్ని గౌరవాన్ని తెచ్చిన వ్యక్తుల గురించి పుస్తకాలు రాయాలనే ఆలోచనతో నేను మొదలుపెట్టిన ఈ అక్షరకథలో ఇది 10వ పుస్తకం. మెగాస్టార్తో నాకు 30 ఏళ్ళ అనుబంధం ఉంది. ఆయన గురించి చాలా విషయాలు అందరికీ అన్ని విషయాలు దాదాపు అందరికీ తెలిసినవే. అయినా సరే ఒక కొత్త యాంగిల్లో తెలిసిన విషయాలని ఒక కొత్త కోణంలో చెప్పడానికి పుస్తకంలో ప్రయత్నించాను. జర్నలిస్టులు అంటే యాక్చువల్గా ఈ సినిమా ఈ పుస్తకం గురించి చిరంజీవి గారికి నేను ఇట్లా రాస్తానని చెప్పగానే ఆయన మొహమాట పడ్డారు. ఎందుకు నా ఈ పుస్తకం అవసరమా అని కూడా అని అన్నారు. కానీ ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించాలని భావితరాలకు ఒక మంచి పుస్తకాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం రాశాను. ఇది నిజంగా నేను ఇంతమందుకు రాసిన పుస్తకాలన్నింటికంటే ఇది ఈ పుస్తకం చాలా ఎక్కువ సమయం తీసుకుంది. 3 ఏళ్ళు ఈ పుస్తకం కోసం నేను కష్టపడి తయారు చేశాను. నేను ఏ మేరకు విజయం సాధించానన్నది మీ పుస్తకం చదివి మీరే చెప్పాలి. అయితే ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఆవిష్కరించడానికి నా శాయశక్తుల ప్రయత్నించాను. అలాగే ఈ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఒక గొప్ప వ్యక్తి జీవితాన్ని ఈ పుస్తకంతో నేను మళ్ళీ చెప్పాను. ఈ ప్రయత్నంలో నాకు అడుగడుగున ఎంతో అండగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పుస్తక ఆవిష్కరణ యాక్చువల్గా 2 నెలల క్రితమే జరగాలి. సుబ్బరామరెడ్డి గారికి 2 నెలల క్రితమే నేను చెప్పగానే ఆయన తప్పకుండా చేద్దాం మన హోటల్లోనే చేద్దామని ఆయన భుజం తట్టారు. ఆయనకి నేను ఇంతకుముందు రాసిన 2 పుస్తకాలు ఇక్కడే ఇదే హోటల్లో ఇదే వేదిక మీద జరిగినాయి. ఇది ఈ పుస్తకం ఇంత ఫంక్షన్ ఇంత బాగా జరగడానికి కారణం సుబ్బరామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే గత 6 నెలల నుంచి ఈ పుస్తకంలో నాకు స్వామినాయుడు గారు అందించిన సహకారాన్ని నేను ప్రత్యేకంగా పేర్కొనాలి. ఆయన తాను ఎంత తన కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ పుస్తకం కోసం ఎంత చిరంజీవి గారు అంటే వీరాభిమాని ఒక దైవంలా కొలిచే స్వామినాయుడు గారు ఈ పుస్తకం తెస్తున్నానని చెప్పగానే నాకు అండగా నిలబడి ఎంతో సహకరించారు. ఆయనకు నా కృతజ్ఞతలు. అలాగే సురేష్ కొండేటి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. నేను నా పుస్తకం ఏ పరి జరిగినా సరే దానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే నా బావ ప్రభుకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా ఇద్దరి కెరీరు దాదాపుగా ఒకేసారి మొదలైంది. అప్పటి నుంచి 35 ఏళ్ళ నుంచి మా అనుబంధం మా ఇద్దరి మీద ఉంది. నేను ఏ పని మొదలుపెట్టినా తన సహాయ సహకారాలు ఉంటాయి. ఒక ఈ సభను అద్భుతంగా నిర్వహించిన మా బావకి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే తండ్రి పుస్తకాన్ని సభలో పాల్గొనడానికి వచ్చేసిన రామ్ చరణ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు నేను ఈ పుస్తకం చేస్తానని చెప్పగానే ప్రకటనలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్న పెద్దలకి స్పెషల్లీ సుబ్రహ్మరెడ్డి గారికి ఇంత ఈ ఫంక్షనే కాదు ప్రతి ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీలో జరిగితే సుబ్రహ్మరెడ్డి గారిని ఆలోచించకుండా చేయలేం. సో ప్రత్యేకంగా థ్యాంక్ యూ మురళీమోహన్ అంకుల్ వచ్చినందుకు, గోపాల్ అంకుల్ మామ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బ్యాక్ ఉన్నందుకు.
అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అలాగే ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. ఇది ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు. చాలా ఎమోషనల్ ఈవినింగ్ ఇది. నాకు తెలిసింది ఆయన గురించి చాలా అనుకున్నాను, కానీ తెలిసింది కొంతే అని నాకు ఇవాళ తెలిసింది. ఈ బుక్ ద్వారా ఖచ్చితంగా మా నాన్నగారికి ఇంకా అతి దగ్గర అవుతానని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను. సో ఈ అవకాశం మా బ్లడ్ బ్రదర్స్, మా ఫ్యాన్స్కి, నాకు ఇచ్చిన వినాయకరావు గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల నుంచి, మా ఫ్యాన్స్ నుంచి, నా తరఫు నుంచి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. మీ హోల్ ఫ్యామిలీకి, మీ ప్రయత్నానికి మీరు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇది ఎందుకు నాకు ఒక ముఖ్యమైన బుక్ లేకపోతే మా తరం వాళ్ళకి ఎంత ముఖ్యమైన అంటే, నేను బహుశా 21లో స్టార్ట్ చేశాను. దానికి ముందు ఏదో ఆడుకునే వాళ్ళం, స్కూల్కి వెళ్ళడం, ఈ గోళ తప్ప. మా నాన్నగారిని 6 or 7 తర్వాత ఆయన ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆయన గడపడం తప్ప ఆయన సినిమాలు ఏంటి, ఆయన ఏం సీన్స్ చేశారు, ఎంత కష్టపడారు, ఇవన్నీ చూసే అవకాశం మాకు దొరికేది కాదు. మేము లేచే ముందే ఆయన బహుశా సినిమా షూటింగ్ వెళ్ళిపోయేవారు. మేము ఆల్మోస్ట్ పడుకునే సమయానికి ఆయన వచ్చేవారు. సో మాకు ఆయన జర్నీ నిజంగా ఆ 80s జర్నీ కానీ, 90s ఆయన పడ్డ జర్నీ కానీ, కష్టాలు కానీ మాకు నిజంగా తెలిసేది కాదు. నాకు తెలిసి ఊహ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మాకు సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసే లోపలికి ఒక 17-16కి మాకు నిజంగా అర్థమయ్యడం. అలా దాని తర్వాత ఒక 4 నేను ఇంట్రడ్యూస్ అవ్వడం. నేను ఇంట్రడ్యూస్ అయ్యే సమయంలోనే మీ అందరు తెలుసు, అదే సమయంలో నాన్నగారు పాలిటిక్స్కి వెళ్ళడం. సో నా దృష్టిలో హౌ వెల్ డూ యూ నో యువర్ ఫాదర్, మీ నాన్నగారు ఎంత బాగా తెలుసునంటే, ఖైదీ 150 వినయ్ గారు చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాను. ఆ సినిమా బిఫోర్ నాన్నగారు ఒకటి, నాకు తర్వాత నాన్నగారు ఒకటి. అది ఎందుకో ఒకటి చెప్తాను. బిఫోర్ అది మాకు యాజ్ ఎ నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకు సినిమాలు అర్థమైన తర్వాత దాని కష్టమవుతుందో అయినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు. సో ఆయన పట్టిన కష్టాలన్నీ మేము కల్లారా చూడలేకపోయినా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి, మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయడానికి ఆయన సినిమాలో లేరు. సో ఖైదీతో నేను ఆయనతో అది నేను ఎందుకు ఒక లక్కీగా భావిస్తానంటే, లేదా అదృష్టంగా భావిస్తానంటే, దేవుడి ఇచ్చిన అదృష్టం. ఆయన మళ్ళీ నాకు ఒక కొత్త కోణంలో అర్థమయ్యారు. ఎంతమంది చెప్పినా, అరవింద్ గారు చెప్పినా, నాకు మామ చెప్పినా, అమ్మ చెప్పినా, లైక్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు కానీ, రాఘవేంద్ర గారి సెట్లోకి వెళ్ళినప్పుడు కానీ, గోపాల్ గారి సెట్లో, ఇవన్నీ మేము చూసినా ఎవరి చేతులు వాళ్ళు కాల్చుకుంటేనే వాళ్ళకి అర్థం అవుతుందంటారు ఒక సామెతుంది. అలాగా ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మాకు అది అర్థం కాదు. ఖైదీ నంబర్ 150కి నేను బహుశా ఆయన 60+ అండ్ ఇది ఐఎమ్ ఆ వయసులో ఆయన 5 o'clock లేచి 6 వరకు వర్కౌట్ చేసి 6:30కి రెడీ అయ్యి 6:45 కార్లో ఉండి 7:15కి లొకేషన్లో ఉండి 7:30కి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు. ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే 80 రోజులు 100 రోజులు తీస్తే అలాగే చేశారు. సో బహుశా ఇది మొదటి సినిమా కదా అంత ఉత్సాహం చేస్తున్నారేమో అనుకున్నాను. బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా. ఎలాగైతే వీళ్ళందరూ 40 years ఆయన్ని అబ్జర్వ్ చేశారో, ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక 40 రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో ఇవాళ బహుశా నాకు ఒక, నేను ఫ్రాంక్గా చెప్తాను, నాకు ఇవాళ అవకాశం ఉంటే ఒక గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను. గంట ఎర్లీగా రావచ్చా అని ఆయన ఆలోచిస్తుంటారు రతి చిరంజీవి గారు. బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే కాదు. మొదటి సినిమా ఏంటి, సైరా. ఇప్పటికీ నేను సైరాకి ఎంత ఖర్చు పెట్టి ఆయనకి నేను రెమ్యునరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఆ సినిమా చేశాను. ఏ ఒక్కరోజు అలాగా ఫీల్ అవ్వకుండా, నన్ను ఫీల్ అవ్వనివ్వకుండా, ఆయన ఫీల్ అయితే, ఆయన ఏదైనా అలాగా టైట్ అయితే మా హోల్ టీం కూడా అలా డౌన్ అయిపోతాం అనే ఒక భయంతో 250 days ఎన్ని రోజులు అయితే చేసాము ఆ సినిమా, 3 or 2.5 సంవత్సరాలు. మా అందరికీ ఎనర్జీ ఆ సినిమా ఇచ్చిన, ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు. 250 days 64 వయసులో ఒక్క రూపాయి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా
ప్రాఫిట్లు వచ్చిన తర్వాత చూద్దాం చరణ్ అని చెప్పి పనిచేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ముందుకు జరిపిన చరణ్ గారికి మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఇవ్వాలి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నో విషయాలు మీరు లేకపోతే మేము లేము, నిజంగా మీరు లేకపోతే మేము సైరతి లేము. అదొక నేను మాటలో నేను చెప్పలేని ఒక యూనో ఒక ఎక్స్పీరియన్స్. అది ఏమి ఇవ్వలేము ఆయనకి, ఇప్పటికీ ఆయన మాకు ఏమి ఇవ్వాలో ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా తెలియదు, ఎంత ప్రాఫిట్లు ఇచ్చినా ఏమి చేసినా ఆయనకి ఎలాంటి ఒక ఆనందం వస్తామో తెలియదు. ఆయన కోరుకునేది ఒకటే, సమయం దొరికినప్పుడు అమ్మతో మాతో ఇంకెక్కువ ఎక్కువసేపు గడపరా అని అంటారు మా ముగ్గురితో. అది నాకు చాలా ఏళ్ళ తర్వాత దాని వాల్యూ కానీ ఆ వయసులో ఉన్న పేరెంట్స్కి అది ఎంత ముఖ్యమైనది అనేది మాకు అర్థమైంది. ఎన్ని సినిమాలు తీసినా ఇంకా దానికి మించి పేరెంట్స్ అనేవాళ్ళు ఏం కోరుకోరు. ప్లీజ్ స్పెండ్ మోర్ టైం. అంత బిజీగా ఉన్న నాన్నగారికి ఎలా అనిపించిందంటే చాలామంది రిటైర్ అయ్యి వెళ్తారు 60-64లో, వాళ్ళకి ఇంకా ఎంత ఆలోచన ఉంటుందనేది మీరు ప్లీజ్ ఆలోచించండి, చాలా సమయం వాళ్ళతో గడపండి. థ్యాంక్ యూ. అలాగే ప్రభు గారి గురించి చెప్పాలంటే వినాయకరావు గారిలాగా ఎంతోమంది జర్నలిస్టులకి నేను ఉన్నానని ముందుకు అందరినీ కలుపుకుంటూ మాతో కలపడానికి ఒక అవకాశం ఇస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న ప్రభు గారికి, మిగతా సీనియర్ జర్నలిస్టులకి, జర్నలిజంకి ఒక మర్యాద తీసుకొచ్చిన వినాయకరావు గారు లాంటి వాళ్ళకి ఈ బుక్ ఎంత ముఖ్యమైనదో నాకు తెలుసు. ఈ బుక్ గురించి చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు వినాయక్ గారి గురించి నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది. 10 సంవత్సరాలు ఈనాడులు, 15 సంవత్సరాల పైన ఆంధ్రజ్యోతిలో, ఇంకా మిగతా పత్రికల్లో, మిగతా సినిమా పత్రికల్లో, అలాగే ఒక 9 బుక్స్ రాయడం, ఎన్టీఆర్ గారి మీద 2 బుక్స్, కృష్ణ గారి మీద, నిర్మలమ్మ గారి మీద, దాసనారాయణరావు గారి మీద, అలాగే నాన్నగారి మీద. ఇది మా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా మీడియా వాళ్ళు పెద్ద ప్రేమించరు, అటు ఇటుగా రాస్తారంటే నేను అస్సలు ఒప్పుకోను. ప్రత్యేకంగా ఎగ్జాంపుల్స్ ఉన్నారు వీళ్ళు. సో మీడియా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్గా, ఒక మీడియాలో ఒక మెగాస్టార్లుగా మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. మీడియా మమ్మల్ని ఇంత ప్రేమిస్తుంది అనడానికి నిలువెత్తక నిదర్శనం ఆయన.